ఏవైతే పోర్ట్లు ఉన్నాయి, మూడు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్ట్లు వస్తున్నాయి, 4 వస్తున్నాయి, ఇంకోటి ఇంకా ఇజ్జేయలేదు కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇజ్జేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇజ్జేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా 1 మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ కాని మనం కాని ల్యాండ్ గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1 ఉండాలి, ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంత మునుపు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్. ఈవన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. మొత్తం ప్రపంచం అంతా వెళ్లి మీరు మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము అది చేస్తాం ఇది చేస్తామని కంపీట్ చేస్తామంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు. అది ఆ ట్రెండ్ పోవాలి. ఒకరిద్దరు ఆఫీసర్స్ లో ఇంకా మీకు ఆ మనసులో ఉంటే కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని, ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ ఒక గవర్నమెంట్ లో వచ్చినప్పుడు. అవన్నీ కాకుండా మనం అవుట్ ఎంపవర్ పీపుల్, అవుట్ క్రియేట్ వెల్త్, ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది. ఆ రోజు గారు వచ్చుంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్ లో బ్రహ్మాండంగా ఉండేది, దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు. ఇప్పుడంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది. ఒక పోలవరం 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల అదనంగా దాని మీద హైడల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ రిటర్న్స్ కానీ ఆపర్చునిటీ కాస్ట్ కానీ అన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ 460 కోట్లతో అయిపోయింది, ఇప్పుడు 990 కోట్లు అయింది. అదే మరి కాఫర్ డ్యాములు అయినాయి, 2021 ప్రాజెక్టు పూర్తయ్యేది 2029-28 వెళ్లిపోయింది. దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ ప్రాజెక్టులో సేమ్ థింగ్, ఐడిల్ గా పవర్ పెట్టి ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేశాం. సోలార్ అనేది ఎండ్ వస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది, అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట 7 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. కడాను కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు పే చేయమన్నారు. వాళ్ళకు డబ్బులు పే చేశాం, అదనంగా డబ్బులు పెట్టి హై రేటు పెట్టి మళ్ళా పవర్ కొన్నారు. ఇలాంటి చర్యలను ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు. చాలా జరిగాయి ఇలాంటింత మిస్మేనేజ్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చెకర్తో ఆడుకున్నారు. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది. దానికి కారణం అందుకే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాల, మళ్ళా వెల్త్ క్రియేట్ చేయాలి, మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్లు అయితే ఈ రోజటి నుంచి అక్కడ కూడా ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పవర్ కట్స్ ఉండేటివి కాదు. పవర్ రిఫార్మ్స్ తెచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన తర్వాత 2014లో 22.5 మిలియన్ యూనిట్ షార్ట్ ఫాల్ ఉంటే విత్ ఇన్ 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ సర్ప్లస్కి వచ్చా. ఇప్పుడు మళ్లీ పవర్ కట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను చెప్పాను 0 టాలరెన్స్ అన్ దాట్. వోల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీల్లేదు, పవర్ కట్స్ ఉండడానికి వీల్లేదు. కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్. దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇప్పుడు నేను వారికి ఇచ్చింది కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిపైన సోలార్ జనరేషన్కి మనం వెళదాం, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ కూడా డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా తీసారండి, అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది. అవి తీసుకొచ్చుకొని
ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎఫ్సిఎల్ అది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ దాన్ని ఇవన్నీ కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ వెళ్ళాం. దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీడర్ సోలార్ కింద మీరు 1000 నుంచి 2000 ఫీడర్స్ దగ్గర వెళ్ళాలనుకున్నాం, అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైమ్ అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం, దీనివల్ల 0 ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ఉంటే కూడా 0.1% ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్, అది కూడా మీరు వెళ్ళాలి. అల్టిమేట్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్. దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువేసి చేయకుండా చేశారు, కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడీ కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్? హూ సబ్జెక్ట్ ఇస్ దాట్ సార్? అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాని టారిఫ్ పెంచేసారనేది ఇష్యూ సార్, దాన్ని స్టాప్ చేసేసాము, రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్ గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఎ పాలసీ తీసుకొద్దాం. టోటల్ గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, డొమెస్టిక్, కమర్షియల్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గో ఫర్ సోలార్ ఎనర్జీ. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. డిమాండ్ పెరగాలి, ఆయిల్ విని తగ్గాలి, ఓవరాల్ గా కాస్ట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఎక్కడైతే పోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కూడా అవకాశం ఉంటుంది, దీనికి కూడా వెళ్ళాలి. ఇక్కడే ఓషన్ ఎకానమీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది, పోర్ట్ లింక్డ్ విత్ దాట్. ఆ వెల్త్ను కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ టాకింగ్ ఓన్లీ ఫిష్ లేకపోతే అక్వాకల్చర్, ఇవి ఆలోచిస్తున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కాకుండా రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి. 5 ఏళ్లలో 80% బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 1 ఇయర్ రోడ్డు మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరు రిపేర్ చేయలేము మళ్ళీ. అలాంటిది 80% 5 ఏళ్లు ఖర్చు చేశారు, అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్ గా ఆన్ వార్ ఫుటింగ్, నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది. అదే మరి ఆల్ రోడ్స్, ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగితే అవి కూడా చేద్దాం. పీపీ మోడల్కి వెళ్దాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం. అల్టిమేట్ గా ఆల్ రోడ్స్ ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 8 లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి. ఏదర్ మార్కెటింగ్ ప్లేసెస్ ఆర్ పోర్ట్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఎవ్రీవేర్ దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా నేను అందుకే ఈ నెల 7వ తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం, చీరాల్లో వస్తాం, అది కూడా చేసి పర్యావరణ చీరాల ఎందుకు ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. సింపుల్ గా చేయండి, పెద్ద గ్రాండ్ గా మీరు ఏం చేయండి. నేను అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, పాలసీ ఇస్తాం, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రూవ్ చేద్దాం. నెట్ గా చేయండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్లీ ఆ స్టాండర్డ్స్ అన్ని పెడతారు. ఏ కలెక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆన్లైన్ లో వస్తాయి. అవన్నీ కూడా టైం కూడా ఉంటుంది,
ప్రతి ఒక్కదాన్ని టైం స్పెసిఫై చేశాం. అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరంతా కూడా దాన్ని అబాయిడ్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఎఫిషియన్సీ పెంచాలి. ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగండి. మీరు డ్రోన్స్ కూడా ఉపయోగించండి మీ రోడ్స్ మీద. అంతేలా, ఇందాక మీరు యూ స్పోక్ అబౌట్ జీరో పావర్టీ సార్, వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ అండర్ ఫోర్ పీస్, ఇఫ్ ఎనీ ఆఫ్ ది బిగ్ డిజైనర్స్ కెన్ కమ్ అండ్ అడాప్ట్ ద విలేజ్. సార్, శ్రీకాకుళంలో గౌరవ్ షా అని అతను అల్లికం విలేజ్ ని అడాప్ట్ చేసి అక్కడ లూమ్స్ సొంతంగా పెట్టి చేస్తానంటున్నారు సార్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ ఆల్సో టు లుక్ ఎట్ అదర్ డిజైనర్స్, బిగ్ షోరూమ్ పీపుల్ లైక్ చందన బొమ్మన్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ ఆఫ్ దెమ్ కెన్ అడాప్ట్ దట్ పర్టికులర్ హ్యాండ్ లూమ్ ప్లేస్ అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్ స్టాక్. దట్ ఈస్ వేర్ వీళ్ళు ఒక మోడల్ చేశారు మంగళగిరిలో. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ మోడల్, టాటా మోడల్. అలాంటి మోడల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీ మార్కెటింగ్ చేసే మోడల్ కూడా తీసుకొస్తే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఆ మోడల్ ని అమలు చేయండి, ప్రమోట్ చేయండి. పైలింగ్ స్టాక్స్ చీరాల అండ్ జమ్మల్మడుగు అదర్ ప్లేసెస్ వాటర్ నోటిస్ ఆఫ్ మినిస్టర్ గారు, ప్లీజ్ లుక్ ఎట్ దెమ్. యూ కెన్ ఆర్గనైజ్ ఎగ్జిబిషన్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో త్రూ ది బయర్స్ ఎలిమెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఎనీ కలెక్టర్ హ్యాస్ ఎనీ ఇంటర్వెన్షన్? మీరు అజెండా ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మీకు హెవీగా కనబడొస్తుంది, అలవాట్లేదు కాబట్టి. ఇవన్నీ మీరు చేసే పనులే మిమ్మల్ని సెన్సిటైజ్ చేస్తున్నారు.